చూస్తే బీబీ హోటల్ బిగ్ బాస్ హోటల్ టాస్క్ ఇచ్చారు కదా, దాంట్లో ఎస్టర్డే చూసాం మనం, అఖిల్కి ఫిట్నెస్ ఉంది సార్, అఖిల్ ఎన్ని సిట్అప్స్ పుషప్స్ అన్నా తీస్తాడు, కానీ ఒక ఇప్పుడు అభిజిత్కి ఫిట్నెస్ లేదు. అతని అఖిల్ వర్క్ పుషప్స్ కంపారిజన్ చేసుకుంటే చాలా రిస్క్ ఇచ్చినాడు, చాలా హెవీ రిస్క్ ఇచ్చినాడు సార్. అవి డంబుల్స్ పట్టుకొని అంత వెయిట్ పట్టుకొని 57 టైమ్స్ లేచి కూర్చొని చేస్తుంటే చూసే వాళ్ళకి మాకైతే అంత బాధ అనిపించింది. ఇదంతా మెహబూబ్ సోహెల్ కావాలి ఇంటెన్షనల్గానే చేసినారు సార్. వాళ్ళు బిగ్ బాస్ చెప్పారు ఇన్కేస్ బిగ్ బాస్ హోటల్ అసిస్టెంట్స్ ఎవరైనా చేయకపోతే అది మేనేజర్తో హోటల్ మేనేజర్తో చేపించాలని వాళ్ళు ఫిక్స్ చెప్పినారు. ఇది ఎవరు చేయరు, మన మేనేజర్తో చేపిద్దాం, చుక్కలు చూపిద్దాం మేనేజర్కి అనేది క్లియర్గా చూపించారు. దీంట్లో అభిజిత్ తప్ప ఫాల్ట్ ఏం లేదు, అభిజిత్ జెన్యున్గా ఆడాడు. స్టార్స్ వాళ్ళు వాళ్ళ ముందే చెప్పారు తిందాం మనం ఫస్ట్, వాళ్ళు ఏవి సర్వ్ చేస్తారు వాళ్ళు ఏదో ఫుడ్ మనకు ప్రొవైడ్ చేస్తారో మనం తిందాము, తినదైతే నచ్చలేదని చెప్తాం, స్టార్స్ ఇవ్వద్దు అన్న. అలాంటప్పుడు ఎవరన్నా ఇంకా ఎటు వినెత్తారు సార్, వాళ్ళు కాస్ట్ స్టార్స్ లేకుంటే వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ గెలవలేదు. అభిజిత్ చేసింది కరెక్టే, ఇలాంటి వీళ్ళు ఇలానే వెళ్ళాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. వాళ్ళ ఆలోచనకి అభిజిత్ ఆలోచన గ్రేట్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బిగ్ బాస్ 4లో బీబీ హోటల్ టాస్క్లో నాకు అభిజిత్ బాగా ఆడాడు అనిపించినది, ఎందుకంటే హోటల్ స్టాఫ్కి కావాల్సింది స్టార్స్, అయితేనే వాళ్ళు క్యాప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు గెలిచి, లేకపోతే వాళ్ళు ఓడిపోతారు స్టార్స్ రాకపోతే. కానీ అమ్మా రాజశేఖర్ గారు నాకు స్టార్స్ అవసరం లేదు, నాకు టిప్ కావా టిప్ కోసము ప్రయత్నించి అక్కడ మార్నింగ్ వాళ్ళకి టిఫిన్ ఇచ్చాడు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అభిజిత్ అక్కడ స్టార్స్ విషయం తీసుకొచ్చినప్పుడు వాళ్ళని అలాగే ఉంచినప్పుడు వాళ్ళు కంపల్సరీ స్టార్స్ ఇస్తారు హోటల్ స్టాఫ్కి, కానీ అమ్మ రాజశేఖర్ గారు నాకు టిప్ కావాలి అంటూ అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి కూడా ఉంది. మేనేజర్ నిర్ణయమే తుది నిర్ణయం అని, కానీ అమ్మ రాజశేఖర్ దాన్ని పట్టించుకోలేదు. అమ్మ రాజశేఖర్ ఎలా ఆడుతున్నారంటే బిగ్ బాస్ సీజన్ 3లో బాబా భాస్కర్ గారు ఎలా అయితే ప్లే చేశారో సేమ్ డిట్టో అలాగే ఆడుతున్నారండి అమ్మ రాజశేఖర్. అసలు వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ బీబీ హోటల్ టాస్క్. ఇస్టర్డే బీబీ హోటల్ టాస్క్లో మెహబూబ్ పుచ్చ పగిలిపోద్ది అని అనడం చాలా అన్ఫేరింగ్గా అనిపించింది. తనకు హోటల్ స్టాఫ్ వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్ నచ్చకపోతే తను స్టార్స్ ఇవ్వనని, టిప్ కట్ చేస్తానని, ఇంకా మీ మీద కంప్లైంట్ చేస్తానని వాళ్ళకి చెప్పాలి, లేదా మేనేజర్కి తనకు జరిగిన అన్యాయం తనకు ప్రజెంట్ చేయాలి. కానీ ఎవరిని అంటున్నాను, ఎందుకు అంటున్నాను ఒక క్లారిటీ లేకుండా పుచ్చ పగిలిపోద్ది అని అనడం చాలా తప్పుగా అనిపించింది. అక్కడే ఉన్న అఖిల్ ఈ సిచ్యువేషన్ని చాలా బాగా కంట్రోల్ చేశాడు. అండ్ అవినాష్ కూడా కూల్ చేయడానికి, మెహబూబ్ని తనను సమాధానించడానికి చాలా బాగా మాట్లాడాడు. బట్ అభిజిత్ మేనేజర్ ఏంటి, ఎటువంటి రైట్ కానీ ఎటువంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం కానీ తీసుకోలేదు. ఎంతసేపు తన దగ్గర స్టార్ట్స్ ఉన్నాయి అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా సైలెంట్గా ఉండిపోయాడు. అండ్ సుహేల్ సైడ్కి వస్తే, సుహేల్ ఎంతసేపు టాస్కులు ఇస్తాము హోటల్ స్టాఫ్ వాళ్ళకి అనే మైండ్ సెట్తోనే ఉన్నాడు, కానీ తను గెలవాలి, తన దగ్గర క్యాష్ ఉండాలి, తన దగ్గర స్టార్ట్స్ లేవు, ఎక్కడికి వెళ్ళాయి, ఎలా తెచ్చుకోవాలి అనే ఒక మైండ్ సెట్ అయితే లేదు. అండ్ ఇక్కడ ప్లాన్ లేకుండా హోటల్లోకి వచ్చిన గెస్ట్ వాళ్ళు వీళ్ళు స్టాఫ్ మీద అరవడం కానీ, స్టాఫ్ మీద వాళ్ళకి ఇగ్నోర్ చేయడం కానీ ఒక ప్రాపర్గా లేదు. అండ్ ఇక్కడ అభిజిత్ చాలా అంటే చాలా సేఫ్గా మారుతున్నారు. ఓన్లీ ఒక ఇది గ్రూప్ టాస్క్ అనేది మర్చిపోయి తాను గెలవాలి, తను క్యాప్టెన్ అవ్వాలి అనే మైండ్ సెట్తో ఉండడం అస్సలు నచ్చలేదు. స్టార్స్ తీసుకోవడం నాకు నచ్చలేదు. సోహెల్ చాలా బాగా ఆడుతుండు, సోహెల్ బాగా ఆడుతుంది, కానీ మెహబూబే కొంచెం వాయిస్ మరి టూ మచ్ కన్నా అట్లా పిచ్చ పగిలిపోతుంది, అట్లా అనేది లేకుండే అది తెలిసి. అభిజిత్ మళ్ళీ గేమ్ ప్లాన్ బాగా ఆడుతుండు, చాలా అంటే చాలా బాగా ఆడుతుంది అభిజిత్, చాలా అంటే చాలా బాగా ఆడుతుంది అభిజిత్. అభిజిత్తే టాప్లో ఉంటాడు పక్క, సోహెల్ కూడా బాగానే ఆడుతుంది, కానీ మెహబూబే కొంచెం అట్లా అనేది లేకుండే. కానీ అట్లా అంటేనే కా అంత రియాక్షన్స్ అయ్యారు అందరూ ఆయన చూసారు కాబట్టి ఇంకా అది అయితేనే ఉంటుంది. అందరు మంచి ఆడుతున్నారు, బీబీ హోటల్ టాస్క్ బాగుంది, చాలా చాలా మంచిగా అన్ని టాస్కులు అందరూ చాలా చాలా బాగా ఆడుతున్నారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమరాజ్ శుకర్ ఇస్ కర్నింగ్. అతనికి స్వాతి బాంబు వల్ల అతనికి క్యాప్టెన్సీ అవసరం లేదు. ఎందుకు టాస్క్ ఆడాలి కానీ అతను మేనేజర్ చెప్పకుండా అన్ని వంటల వాళ్ళకి ఎందుకు చేసి పెడుతున్నాడు? దివికి సపోర్ట్ ఇస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అతనికి ఏం అతను ఆడాలి? దివి క్యాప్టెన్సీ కోసం ఇతను కష్టపడడం నాకు నచ్చలేదు. ఇంకొకటి, అభిజిత్ ఒక రాంగ్ చేశాడు ఏంటంటే స్టార్స్ దొంగతనం చేయకూడదు. హోటల్ వాళ్ళు వాళ్ళ గెస్ట్లు వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇస్తే తీసుకోవాలి. అభిజ్ రాంగ్. అండ్ హారిక ఇస్ జెన్యున్ ప్లేయర్, మంచిగా ఆడుతుంది. టాస్క్లు ఇచ్చినా కానీ అవి ఫన్నీ ఫన్నీగా ఇస్తుంది. సోహెల్ అండ్ మెహబూబ్ వాళ్ళకేమో పర్సనల్ కోపాలు ఉన్నట్టు బాగా హార్డ్ ఉన్న ఏంటి ఇస్తున్న టాస్క్లు నాకు నచ్చలేదు. అండ్ ఎక్కువ కోపం వస్తుంది సోహెల్కు మెహబూబ్కి. కోపం నాగార్జున గారు వీక్లీ పాయింట్స్ అడగడం లేదు. ఎందుకు అడగడం లేదు అంటే వీళ్ళని అడగకపోతే వీళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే టీఆర్పీ ఎక్కువ వస్తుందని కావచ్చు. నిన్న జరిగిన బిగ్ బాస్ టాస్క్లో మెహబూబ్ అలాంటి లాంగ్వేజ్ వాడడం నాకు అస్సలు ఏమాత్రం నచ్చలేదు. ఎంతోమంది చిన్నపిల్లలు చూస్తారు, ఫ్యామిలీస్ చూస్తారు, అలాంటి లాంగ్వేజ్ మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి. ఎంతగా ఫ్రస్ట్రేట్ అయినా కూడా కొంచెం ఏం మాట్లాడుతున్నాం అనేది తెలుసుండాలి. లేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఉండడం కష్టం, జనాలు ఉంచారు కూడా. ఇంకా నెక్స్ట్ అలా మాట్లాడినప్పుడు అఖిల్ వాళ్ళ మాట్లాడొద్దని చెప్పడం నిజంగా రియల్లీ బాగుంది. నెక్స్ట్ వాళ్ళు క్లోజ్ అయినా కూడా అలా చెప్పడం బాగుంది. ఇంకా సోహెల్ కూడా తనని తీసుకెళ్ళి ఇలా మాట్లాడొద్దని చెప్పడం సోహెల్ చాలా బాగా చెప్పాడు. అది అలా మాట్లాడొద్దురా అని అతను తీసుకెళ్ళి చెప్పడం బాగా అనిపించింది. నెక్స్ట్ అవినాష్ సీక్రెటాస్ బాగా ఆడుతున్నాడు, అది ఎవరు కనుక్కోపోవడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే తను బయటికి కనిపిస్తున్నాడు, ఎందుకు ఇట్లా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడని ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. ఇంకా హెయిర్ పిన్ ఫుడ్లో వేసినప్పుడు లాస్య తన మీద తప్పు వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. లాస్య గారు అలా బాగా ఆడారు, ఎందుకంటే వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకోవడానికే భయపడతారు. అలాంటిది వేరే వాళ్ళ తప్పును వాళ్ళ మీద వేసుకోవడం అంటే చాలా గట్స్ ఉండాలి. లాస్య గారు చాలా బాగా ఆడారు ఈ విషయంలో. ఇంకా హారిక అండ్ అభిజిత్లో హారిక తన స్టార్ తను ఇచ్చింది మీరు పర్ఫార్మెన్స్ చేసినందుకు, కానీ అభిజిత్ వేరే వాళ్ళ స్టార్స్ కూడా హారికే ఇచ్చింది అనడం, ట్రిక్ ప్లే చేయడం నాకు ఎందుకో ఫెయిర్గా అనిపించలేదు. హారిక నుంచి ట్రిక్ ప్లేస్ తీసుకుని ఓకే, బట్ హారిక వేరే వాళ్ళ స్టార్లు ఎలా ఇస్తుంది? ఇవ్వడానికి లేదు. గేమ్స్ రూల్స్ ప్రకారం అయితే స్టార్స్ అక్కడ అతికించాలి, కానీ ఇతను మాత్రం చేతి నుంచి తీసుకొని నాకు స్టార్స్ వచ్చాయన్నాడు. హారికని బ్లేమ్ చేయడం బాగా అనిపించలేదు. అభిజిత్ హారికని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? స్టార్స్ అయితే ఉంచుకున్నాడు, కానీ ఇంకో స్టార్ కూడా హారిక తను ఇచ్చేసింది. రియల్గా హారిక బాగా ఇచ్చినా కూడా తను మాత్రం హారికని బ్లేమ్ చేయడం అందరి ముందు నీ వల్లే విన్నా. ఇప్పుడు హారిక చాలా ఎట్లా ఫీల్ అవుతుంది, చాలా ఫీల్ అవుతుంది తను. తను టీం ఓడిపోయినందుకు ఫీల్ అవ్వట్లేదు, తన వల్ల ఓడిపోతుంది అని అలా చాలా ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతుంది ఆమె. కొంచెం బాధగా అనిపించింది. అభిజిత్ కొంచెం ఈ ట్రిక్ అంత నాకు ఫేర్గా అనిపించలేదు, వేరే రకంగా ట్రై చేయాల్సింది అభిజిత్. ఓకే, ఇంతే అండి. నేను జరిగిన హోటల్ టాస్క్లో నాకు మెహబూబ్ కొంచెం మాట్లాడడం జరిగింది, అక్కడ మెహబూబ్ కొంచెం తప్పు అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చిన వాళ్ళు అఖిల్, సోహెల్. ఎందుకంటే మెహబూబ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా మంచిగా అన్ని టాస్క్లో వాళ్ళు సపోర్టింగ్ ఉన్నా కానీ మెహబూబ్ తప్పు చేస్తే తప్పని అఖిల్ కొంచెం ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దాంట్లో అఖిల్ 100% చేశాడు. మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ అయిన సోహెల్ కూడా పక్క నుంచి నువ్వు అట్లా చేయడం తప్పని చెప్పడం చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ అభి విషయంలోకి వస్తే అభికి ఈసారి టాస్క్ సరిగా అర్థం కాదనిపిస్తుంది నాకైతే. అతను టాస్క్లో కొంచెం ఈసారి ఫెయిల్ అయినట్లు అనిపిస్తుంది. ఈసారి ఓడిపోతుంది హోటల్ టీం అనిపిస్తుంది. నాకు తెలిసి అభియే ఈ హోటల్ మేనేజర్ అయి ఉండి ఇలా టీమ్ని స్పాయిల్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. వాళ్ళ టీంలో అందరూ చెప్తాను అప్పటికే తీసి అక్కడ పెట్టేసి లాస్య కానీ అమ్మరాజ్ గారు కానీ ఎంతగానో అపోజ్ చేసినా కానీ అభిజిత్ మాత్రం ఈ మేనేజర్ అన్న ఫీలింగ్తో వాళ్ళ మాటలు ఎవరు వినకుండా ఆ స్టార్స్ ఇంకా జేబులో పెట్టుకొని హారిక దగ్గర హారిక వాళ్ళ టీం అందరూ వాళ్ళ ముందు డిస్కస్ చేసి నేను ఒకటే ఇస్తున్నా 3-4 కెమెరాలు చెప్తుద్దాము పాపం అయినా కూడా నమ్మకద్రోహం చేస్తాను అంటే ఒకటి చూపెట్టి
నాలుగు చూపెట్టి నాలుగు జేబులో తీసుకోవడం అది నాకు నచ్చలేదండి. కొంచెం అభిజిత్ అన్నిట్లో స్మార్ట్ గేమ్ పనికిరాదు, కన్నింగ్ ఆడతాను అనిపించింది ఈ గేమ్లో. అయితే ఒక రోబోట్ టాస్క్ అతని 4 వారాల్లో చూస్తే ఆ రోబోట్ టాస్క్ ఒకటే మంచిగా చేసింది, మిగతా దాంట్లో ఏది మంచి లేదు, ఏది మంచిగా లేదు. ఈ మరి ఇది అక్కడ ఊకే లెటర్ చదవడం జరిగింది. లెటర్లో మాత్రం చదివింది అయితే నేను ఒక అర్థం చేసుకొని చేయడం బాగాలేదు. ఇంకోటి ఏంటంటే టాస్కులు మన గెస్ట్ టీం ఇచ్చినప్పుడు వీళ్ళకి చేతగానప్పుడు చేయనని చెప్పాలి, కానీ చేస్తా అని చేసి మళ్ళీ ఇబ్బంది పడినప్పుడు వీళ్ళు గెస్ట్ వాళ్ళు టిప్ ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళు చేసినందుకు వాళ్ళు చెప్పిన ఛాలెంజ్ పూర్తి కంప్లీట్ చేయకపోయినా వీళ్ళు వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కొంచెమైనా దయచూసి టిప్ ఇచ్చారు. మరియు అవినాష్ చేసిన సీక్రెట్ టాస్క్ వల్ల వీళ్ళు కొంచెం ఇరిటేట్ అయ్యారు మెహబూబ్ అండ్ సోహెల్. అందుకే నాకు సోహెల్, అఖిల్, ఇంకా హారిక బాగా జెన్యున్గా ఆడారు. ఎందుకంటే హారిక ఒప్పుకుంటుంది, నేను మాత్రం ఒకటే స్టార్ ఇచ్చే, ఎంత అభిజిత్ ఫ్రెండ్ అయినా కూడా నాకు తెలిసి క్యాప్టెన్సీ టాస్క్లో గెస్ట్ టీం విన్ అవ్వక తప్పదు. హాయ్ బిగ్ బాస్, నిన్న బిగ్ బాస్ హౌస్లో మీరు ఇచ్చిన టాస్క్లు ఫైవ్ స్టార్ హోటల్ అని టాస్క్లు పెట్టారు. ఆ టాస్క్ల్లో ఏ ఒక్కరూ నాకు సరిగ్గా ఆడినట్టు అనిపించలేదు. ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మెహబూబ్ ఇచ్చిన టాస్క్ మాస్టర్కి చాలా బాధగా ఉంది. ఆయన వయసుకు తగ్గ టాస్క్ ఇవ్వాలి, కానీ ఆయన 100 సార్లు స్విమ్మింగ్ పూల్లోకి దూకి అట్లా వచ్చేసింది. ఏదన్నా ప్రాణానికి హాని కలిగితే మీరు ఏం చేస్తారు బిగ్ బాస్, బేర్ చేయగలరా? అట్లాంటి టాస్కులు ఇవ్వనేమో మాకండి. రెండోది వచ్చేసి అలియానా బాగా చేసింది, తన టాస్క్ వర్క్ తను బాగా కంప్లీట్ చేసింది. మూడోది వచ్చేసి లాషియా సుజాత షఫ్లు కొంతవరకు బాగానే చేసినా మధ్యలో వచ్చేసి వాళ్ళు మేము ఫుడ్ ప్రొవైడ్ చేయము అనే మాట చాలా, అంటే అది మేనేజర్ చూసుకోవాలి. షఫుల్ పని ఎంతవరకు అంటే వంటను వండి పెట్టడం వరకే, అదొకటి నాకు నచ్చలేదు. అవినాష్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పని ఎంతవరకు, మేనేజర్ చెప్పిన పని చేయటం వరకే, కాకపోతే అసిస్టెంట్ మేనేజర్ వచ్చి ఫుడ్ సెక్షన్లోకి వచ్చి వాళ్ళ బిర్యానీలో ఉప్పు కలపటం, సోహెల్కి ఇచ్చిన ఫుడ్లో పిన్నిసులు వెంట్రుకలు అట్లాంటి అది చాలా తప్పు ఆడినట్టు అనిపించింది అవినాష్. ప్లస్ అఖిల్ వచ్చేసి అఖిల్ పదవిని వదిలిపెట్టేసి మధ్యలో తిరుగుతా ఉండటం కొంచెం అఖిల్ ఇది కూడా నచ్చలేదు. అఖిల్ వర్క్ అఖిల్ చేయలేదు. హారిక కూడా బాగానే చేసింది. నెక్స్ట్ మోనాలు కూడా బాగా చేసింది, చాలా బాగా చేసింది ఈసారి మోనాలు. సోహేలు బాగా కంట్రోల్ చేసుకున్నాడు కోపాన్ని, అది బాగానే ఉంది. మెహబూబ్ విషయానికి వస్తే మెహబూబ్ చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు నిన్న మాత్రం. తనకి నెక్స్ట్ కూడా నామినేషన్ వేయాలని మేము అనుకున్నాము. ప్లస్ తన బిహేవియర్ చాలా చీప్గా ఉంది నిన్న బిగ్ బాస్ హౌస్లో. అందరినీ పుచ్చులు పగిలిపోతాయి అని అంటే తను గేమ్ ఆడుకోకుండా పుచ్చులు పగలగొట్టడానికి వచ్చాడా ఏంటి బిగ్ బాస్? అది చాలా తప్పు, అది మేము ఖండిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అంత నోరుజారి మళ్ళీ అందరినీ బతిమలాడుకుంటూ వచ్చాడు, అది చీప్ బిహేవియర్లా అనిపించింది. అభి వచ్చేసి తన టాస్క్ తను చేయకోకుండా ఏంటి మాస్టర్తో టిప్స్ కోసం సిల్లీగా మాట్లాడటం బాగాలేదు. మాస్టర్ వచ్చేసి కొంచెం అక్కడ మాటలు కూడా మాస్టర్వి కూడా బాగోలేదు. దివికి ఇస్తానని మళ్ళీ తర్వాత వచ్చి అభికి ఇస్తానని ఆయన వయసుకు తగ్గట్టు చేయలేదనిపించింది. అక్కడ గంగమ్మ పాత్ర తెలిసిందే కదా, తను అరటిపండు. ఇంకొకటి అందరూ బాగానే ఆడినట్టు అనిపించలేదు ఈసారి, బాగా ఆడినట్టు అనిపించలేదు. అది మాత్రం ఈసారి బిగ్ బాస్ టాస్క్ ఎవరు సరిగ్గా చేసినట్టు అనిపించలేదు. హోటల్ టాస్క్ ఎలా చేయాలి, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోకుండా సొంతంగా ఫైట్ చేసుకుంటున్నారు, అక్కడ కొట్టుకోవటానికి వెళ్ళినట్టుంది నాకు. టాస్కులు సిన్సియర్గా ఆడినట్టు లేరు. టిప్స్ ఇవ్వలేదని చెప్పేసి హారిక దగ్గర స్టార్స్ తీసేసుకోవటం అవి అట్లా చేయటం తప్పు. స్టార్స్ వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, కానీ వీళ్ళు బలవంతంగా తీసుకున్నట్టు అనిపించింది. నిన్న జరిగిన
బీబీ హోటల్ అనే టాస్క్లో ఎవరైతే గెస్ట్లుగా వ్యవహరించారో వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన టాస్క్లు ఇవ్వాలి అండ్ కొంచెం కష్టమైన సర్వీసులు స్టాఫ్ నుంచి అంటే హోటల్ స్టాఫ్ నుంచి తీసుకోవాలి అన్నట్టుగా బిగ్ బాస్ ఆదేశించారు. యాక్చువల్గా కొంచెం కష్టమైన టాస్క్లు ఇవ్వాలి అన్నట్టు. అంతేగాని ఫిజికల్ టాస్క్లు ఇవ్వమని మాత్రం ఎవరు చెప్పలేదు. బికాజ్ ఎవరు అక్కడ సూమోలు లేదు, ప్రెజలర్స్ లేరు లోపల. ఎందుకంటే వారికి కొంచెం ఫిజికల్ టాస్క్లు ఇవ్వండి అని మాత్రం బిగ్ బాస్ ఏం చెప్పలేదు. కష్టమైన సర్వీసులు కానీ కొంచెం ఇబ్బందికరమైన సర్వీసులు కానీ అడగాలి. హోల్ బీబీ హోటల్ అనే టాస్క్లో డెఫినెట్గా నేను మెహబూబ్ని తప్పు పడుతున్నాను. బికాజ్ ఎందుకంటే మెహబూబ్ చాలా 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 చైల్డ్ బిలీవ్ చేశాడు. మళ్ళీ అనవసరమైన మాటలు మొదలడం అది చాలా మోస్ట్గా ఉంది. బికాజ్ ఎందుకంటే మెహబూబ్ మీద నాకు కొంచెం ఒక చిన్న కొంచెం ఇంప్రెషన్ ఉంది కూడా నిన్నటితో పోయింది. అండ్ సోహిల్ కొంచెం బెటర్గా లైక్ యాంగర్ మేనేజ్మెంట్ పర్వాలేదు మొన్న లాస్ట్ ఎపిసోడ్తో కంపేర్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ అభిజిత్ కూడా ఏంటంటే ఇది కూడా కొంచెం మైండ్ గేమ్గా ఆడదామని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే ఎవరే అక్కడ పెట్టిన స్టార్ తీసేసుకున్నాడు. స్టార్ మనంతా మనం తీసుకోకూడదు, అది ఎవరైనా తీస్తేనే మనం తీసుకోవాలి. ఇప్పుడు జ్యువెలరీ షాప్కి వెళ్ళి జ్యువెలరీ అక్కడ ఉందని మనం తీసుకోలేం కదా. సో అలాగే ఎవరు అక్కడ మనం కొనుక్కుంటేనే తీసుకోవాలి, కానీ ఇక్కడ కూడా ఎవరైనా ఇస్తేనే స్టార్ తీసుకోవాలి. సో అన్ని మైండ్ గేమ్స్ పనికిరావని టాస్క్. మెహబూబ్ భాష వచ్చి కొంచెం చాలా పాపం ఎక్కువ ఫీల్ అయిపోయినట్టు ఉన్నారు. ఎందుకంటే నేనే మోనార్క్ అన్నట్టుగా బిహేవ్ చేశాడు. ఏంటంటే పొచ్చలు పగులుతాయి ఇలాంటి లైక్ అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో కొంచెం అలాంటి తగ్గించుకుంటే బెటర్ మెహబూబ్ భాష. సో మెహబూబ్ భాష వచ్చి చాలా భయంకరంగా ఆడినట్టే గేమ్. నాకైతే ఏం నచ్చల, అందరి గేమ్ తనే ఆడేస్తున్నట్టు, తనే తనకే అధికారంగా ఉన్నట్టుగా కెప్టెన్గా బిహేవ్ చేశాడు. వాళ్ళ గ్రూప్కి ఒక కెప్టెన్గా బిహేవ్ చేశాడు. కొంచెం తన గేమ్ తను ఆడుకుంటే బెటర్. అండ్ అభిజిత్ వచ్చి అక్కడ ఉన్న స్టార్ని తీసేసుకోవడం జరిగింది. ఎవరు మనం తను కూడా మైండ్ గేమ్గా ఆడదాం అనుకుంటున్నాడు, కానీ అక్కడున్న స్టార్లు మనం తీసుకోకూడదు. ఎవరైనా ఇస్తేనే, ఎవరైనా స్టాఫ్ ఇస్తే లైక్ గెస్ట్లు ఇస్తేనే తీసుకోవాలి మనం. సో డెఫినెట్గా అన్ని టాస్క్లో మైండ్ గేమ్ కూడా పనికిరాదు. సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నాయుడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జేఎన్ఎన్ ఛానల్.